అనుకో. సో జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, ఇక అంతేకాకుండా జుట్టు పెరుగుదల ఆగిపోవడం. ఇక కొందరు జుట్టు అయితే అసలు షైనింగ్ అనేది ఉండదు, గడ్డిలాగా ఉంటుంది కూడా. సో దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది, అది కూడా ఇంట్లో దొరికే పదార్థాలతోని, అదే హోమ్ మేడ్ కండిషనర్ అన్నమాట. తో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురువు గారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. గురుజీ, జుట్టు గురించి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? పెరగట్లేదు, ఆగిపోయింది, లేదంటే చిట్లిపోయింది జుట్టు, షైనింగ్ లేదు, సో అంతేకాదు సన్నబడిపోతుంది, జుట్టు రాలిపోతుంది, బట్టతలు వచ్చేస్తుంది, ఇలాగా చాలా రకాల సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఇప్పుడు చాలా మందికి జుట్టు చిట్లిపోతుంది, డ్రై అయిపోతుంది, పెరుగుదల ఆగిపోతుంది. సో దీనికి కారణం అంటే ఏంటి? ప్రధానంగా జుట్టు సమస్య ఎలా తయారైంది అంటే, మ్యామ్, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసేంత పెద్ద సమస్య కదా. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆహార్యం చాలా వరకు జుట్టుకు సంబంధించి ఉంటుంది. అంటే ఒక ఆత్మాభిమానం కూడా మాట్లాడచ్చు. అందం దానికి పరిపూర్ణత రావాలంటే కొలమానం జుట్టే. ఆడవాళ్ళం కూడా, మనం కవులు జుట్టు విషయంలో జడలతోటి వాలు జడ ఇలా పదాలతోటి కవులు వర్ణించారు. ఒక చెట్టుకి, ఒక బలంగా పెరిగినటువంటి పెద్ద చెట్టుకి వేళ్ళు ఎలా అయితే ఉంటాయో, ఒక మనిషి జీవితాన్ని నడిపించేది, నిర్దేశించేది కూడా జుట్టే. ఇక్కడ కేవలం మనం చెప్పేది చిట్క. ఇప్పుడు పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది బయట. ఈ పొల్యూషన్ వల్ల, అంటే మనం రూట్స్ అని చెప్పాం కదా, వేర్లు అన్నాం కదా, శక్తిని స్వీకరిస్తాయి కదా, ఆ పొల్యూషన్ని పేల్చకుండా ఉండడం కోసం, పొల్యూషన్ నుంచి మన జుట్టుని రక్షించుకోవడం కోసం ఈ చిట్కాలు చెప్పడం జరుగుతుంది. మనకి ఉపయోగపడేవి, మన వంటింట్లో ఉండేవి సింపుల్గా, అంటే మనం కెమికల్ బేస్డ్ ఏవి చేసుకోకుండా మనంతట మనం ప్రకృతిలో ఏవైతే దొరుకుతున్నాయో వాటిల్ని వాడుకుని ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్టర్, సిరం అంటారు కదా, అలాంటిది అన్నమాట. ఏం కావాలి గురుజీ దానికోసం? దీనికి మనం అంటే సహజంగానే జుట్టుకి ఎక్కువ అందరూ వాడేది మెంతులమ్మ, చలవ చేస్తుంది. అందులో ఉన్నటువంటి ఆ తత్వం, చలువ చేసే గుణం, దాన్ని గురుతత్వం కూడా అంటారు. అలాగే కలోజి సీడ్స్, ఇవి నల్లగా ఉంటాయి. అలాగే లవంగాలు, అలాగే నూనె కూడా శనితత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడ మనం మందారాకులు తీసుకుందాం. ఇవి మందారాకులు కుజశక్తి అంటే రక్తాన్ని వృద్ధి చేస్తాయి. రేగాకులు, ఇవి రవిశక్తిని కలిగి ఉంటాయి. సూర్యశక్తి అంటే ప్రాణశక్తి అధికంగా రేగాకుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సమపాళల్లో తీసుకుని మనం దాన్ని ఒక ప్రొడక్ట్ని తయారు చేద్దాం. సో ముందుగా ఏం చేయాలి? వీటిని ద్వారా వేయించాలమ్మా. మెంతుల్ని, కలోంజీ సీడ్స్ని, లవంగాల్ని వేయించండి. ఈ మందారాకులు మనం అక్కడ పచ్చిగా వాడుతున్నాం, వాటిని నీడని ఆరబెట్టుకోండి. మందారాకులు కానీ, రేగాకులు కానీ నీడలో ఆరబెట్టుకొని డ్రై పొడి చేసుకోండి. మట్టి పాత్రలోనే చేసుకోవాలా, లేదంటే మనం ఇనుప బాండీలో కూడా చేసుకోవచ్చా? ఇనుప బాండీలు ఉంటే ఇనుప బాండీలో మంచిదమ్మా. మనకు ఐరన్ కూడా యాడ్ అవుతుంది దాంట్లో. అల్యూమినియం కానీ మనం వాడకూడని పదార్థాలు, అల్యూమినియం అస్సలు వాడకూడదు, దానివల్ల ప్రమాదం ఉంది, అది స్లో పాయిజన్, విషం. ఎందుకని మట్టి పాత్ర శ్రేష్టమైంది. ఇలాంటి వాటికి ఇనుము వాడుకుంటే ఇంకా మంచిది. ముందుగా మెంతులు, మెంతులమ్మా కొంచెం లైట్ బ్రౌనిష్, లైట్గా బ్రౌనిష్ రావాలమ్మా దోరగా. సో ఎవరికైనా జుట్టు అసలు పెరగట్లేదు, జుట్టు సమస్య ఉంది, చిట్లిపోయి ఉంది అన్నప్పుడు, సో ఈ కండిషనర్ వాడుకోవడంతో పాటుగా, సో వెజిటబుల్ జ్యూస్ అంటే ఏం చెప్తారు గురుజీ? వెజిటబుల్ జ్యూస్ కాదమ్మా, జుట్టు సమస్యకి అంటే జుట్టు బాగుండాలి అంటే మేకపాలు చాలా బాగా పనిచేస్తాయని రాస్తుంది. ఓకే, అంటే జుట్టు అధికంగా ఉన్నటువంటి జంతువు మేక, అలాగే గొర్రె, వీటికి జుట్టు చాలా బాగుంటుంది. అందుకని ఏంటంటే మేకపాలు రెగ్యులర్గా రోజు ఒక కప్పు, ఇది ఔషధంలా తీసుకుంటూ ఉంటే మీకు జుట్టుకి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఓకే, ఇంటర్నల్గా. సో ఇవి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ గురుజీ, కలోంజి అమ్మ. ఓకే, వీటిని మరీ ఎక్కువగా వేపకూడదు, లైట్గా కొంచెం స్టీమ్ తగిలేలా చేస్తే సరిపోతుంది. దాంతోపాటు ఇవి కూడా వేసేయచ్చు, లవంగి మొగ్గలు కూడా. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే అదే ఒక 10 times అలా వస్తుంది. నీళ్ళు బాయిల్ చేయండి అమ్మా. అంటే ఒక మీరు దీన్ని అప్లై చేయడానికి ఒక స్ప్రే లాంటిది ఏదైనా తీసుకుంటే బెటరు.
చల్లార్చి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది దీంతో పాటు మీరు దాంట్లో మందార ఆకులు అలాగే రేగాకులు కూడా, రేగాకులు కూడా దీంట్లోనే వేయాలి. అంటే మీరు ఆరబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాసుడు మీ తలకు సరిపోయేంత చేసి పెట్టుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కలిపేసుకుని వాడుకోవచ్చు. ఓకే సరే గురుజీ, మందార ఆకులు రేగాకులు కూడా చూసారా ఫ్లేవర్ ఎంత బాగుందో. మెంతులు వేయించినవి. మీరు ఎప్పుడైనా రేగాకును అబ్జర్వ్ చేశారా? రేగాకుల్లో ఈనెలు ఎక్కువ ఉంటాయి. అవును, అంటే మన జుట్టు ఎలా అయితే ఉంటుందో రేగాకుల్లో కూడా అలా ఈయన ఎక్కువ ఉంటుంది. అంటే ఈయన ఎక్కువ ఉంటుంది మనం చెప్పాం, జుట్టు అధికంగా ఉన్నటువంటి మేకపాలు తాగితే మంచిది అని. ఎలా అయితే ఈయనలు అధికంగా ఉంటాయి, అలాగే మీకు మందారాకును చూడండి మందంగా ఉంటుంది, దాంట్లో కూడా మీకు హెయిర్ లాగా అనిపిస్తుంది, హెయిర్ లాగా ఉంటుంది. మీరు దీన్ని ఆడబెట్టినప్పుడు ఈ పత్రహేరుతో అంతా పోయి ఆ ఈయనలే ఆకుల్ని నిలబెడతాయి. అలాగే మీకు రేగాకు కూడా అలాగే, అదే మన రాగాకు కూడా అలాగే ఉంటుంది. గురుజీ మెత్తని పేస్ట్ లా అయిపోయింది, అంటే దీన్ని ఇంకా స్మూత్ గా చాలా ఫైన్ గా మెత్తగా చేసుకోవాలమ్మా. అంటే ఎప్పుడైతే తల స్నానం చేస్తామో అప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని. ఇది స్టాక్ ఉంటుందా? ఈ పౌడర్ స్టాక్ ఉంటుందమ్మా, అందుకని ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు సరిపడ మీ హెయిర్కి ఎంత సరిపడదని మీకు అర్థం అవుతుంది. ఒక 50 ml 100 ml అని తయారు చేసుకుని దాంట్లో మీరు ఇది కలుపుకొని అప్లై చేసుకుంటుంది. ఓకే ఇప్పుడు మనం యాడ్ చేద్దాము. గురుజీ సో 10-15 minutes వరకు అది అలా బాయిల్ అవుతుంది మనకు. అంటే ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఈ కషాయం అంతా కూడా ఆయుర్వేదిక్ గుణాలన్నీ కూడా దాంట్లోకి చేరతాయి కాబట్టి సరిపోతుందమ్మా. ఒకటే సో ఆయిల్ ఎప్పుడు యాడ్ చేస్తాము దీంట్లో? ఇప్పుడు మనం కొంచెం ఆఫ్ చేసేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాం. ఓకే దాంట్లోనే యాడ్ చేస్తాము. అదే వడకట్టే ఇప్పుడు కొబ్బరి నూనె కలుపుతామమ్మా. ఓకే ఇది కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం హెయిర్ కి కండిషనర్ తయారు చేస్తాము అంతే కదా. సిరం కండిషనర్. సో హెడ్ బాత్ అయ్యాక దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని లైట్ గా మనం చేతులకు రాసుకుని కానీ లేకపోతే ఏదైనా స్ప్రే స్ప్రే బాటిల్లో వేసుకుని చేసుకుని బాగా రఫ్ చేసి రెగ్యులర్ మీ దైనందిన కార్యక్రమాలు ఏవైతే అవి చేసేసుకోవచ్చు. జుట్టు షైన్ అవుతుంది అద్భుతంగా. దీంతో పాటు ఒక చిన్న చిట్కా ఏంటంటే, నేను రెగ్యులర్ గా చేసేది కొబ్బరి నూనె తీసుకుని కొబ్బరి నూనెలో ఒక నిమ్మకాయ పూర్తిగా పిండి బాగా కలిపేస్తే మీకు అద్భుతమైనటువంటి క్రీమ్ తయారవుతుంది, వెన్నలా తయారవుతుంది. దాన్ని బాగా రూట్స్ కి అప్లై చేయండి, రూట్స్ కి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోండి. దాన్ని అలా వదిలేసి మనం హెడ్ బాత్ కి వెళ్ళిపోవచ్చు. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత దీన్ని యూస్ చేసుకోండి. చూసారు కదా మనకి మన చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, మన బాడీలోంచి వచ్చే సుగంధ పరిమళాలు మనల్ని పరిసరాల నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి దుష్టశక్తుల నుంచి కూడా కాపాడుతుంది. సో గురుజీ ఈ పౌడర్ మాత్రం మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. మీరు సఫిషియెంట్ గా మీకు ఎంత కావాలో అంత, అంటే ఆ రేగాకులు దొరికినప్పుడు మందారాకులు దొరికినప్పుడు మీరు శుభ్రంగా ఆరబెట్టి పక్కన పెట్టుకుని మీకు ఇంకా దొరికితే రేక మందార పువ్వులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలన్నింటినీ మీరు ఒక స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. మెంతులు పొడి చేసి పక్కన పెట్టేసుకుని ఇవన్నీ కూడా ఒక గాజు కంటైనర్ లో పెట్టుకుని నిలవ ఉంచుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకుంటే మీకు ఇంచుమించు 2-3 రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ మీది ఫంగస్ ఫామ్ అవుతుంది. వాటర్ యాడ్ చేసాం, వాటర్ ఉంది కాబట్టి మనం 2-3 రోజులు కంటిన్యూ, అంటే డైలీ హెడ్ బాత్ చేస్తే అలవాటు ఉన్న వాళ్ళు మీరు బయట తిరుగుతూ ఉంటారు కంపల్సరీ డైలీ హెడ్ బాత్ చేయాలి. అక్కడ మీకు ప్రొటెక్షన్ గా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంచెం జిడ్డు కలిగి ఉంటుంది ఎందుకంటే కొబ్బరి నూనె కలిపాం, కొంచెం ఇబ్బందిగా అనిపించిన అంటే మరీ ఎక్కువ కాకుండా మీరు చూసుకుని కొబ్బరి నూనె కలుపుకోండి. దీనికన్నా అసలు ముందు మీరు కొబ్బరి నూనెలో నిమ్మకాయ వేసి పెట్టుకోవడం అనేది చుండ్రు సమస్య నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ బాగుండడానికి. అలాగే చాలా మందికి కఫం తలకు ఎక్కడం వల్ల జుట్టు పోతుంది. ఖచ్చితంగా గురుజీ, చాలా చక్కటి ఈ సీరియం మాకు పరిచయం చేస్తారండి. సో అందరు కూడా వాడుకోవాలని కోరుకున్నాము. సో అన్ని కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఇలా మనం చేతితో తీసేసుకుని చూడండి షైనింగ్ అనిపిస్తుంది. షైనింగ్ ఇంత షైనింగ్ ఉందో, మీరు ఎంత బాగా రఫ్ చేస్తే అంత బాగా షైన్ వస్తుంది. జుట్టుకాల బాగా అప్లై చేసి రాసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్వామి.